हाँ ना रन नहीं करना अमल ड्यूटी भाग में जिले में ఈ కంటైన్మెంట్ జోన్స్ లో పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేయటం ఒకటి అదే విధంగా ఇప్పుడు ఫేజ్ 3 ఈ లాక్ డౌన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫేజ్ లో మనకి ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ లేబర్ మూమెంట్ కానివ్వండి లేకపోతే స్టూడెంట్స్ పిల్గ్రిమ్స్ ఇటువంటి వాళ్ళు లాక్ డౌన్ ముందు ఎవరైతే స్టాండ్ అయిపోయారో వారందరికీ కూడా మూమెంట్ కి గవర్నమెంట్ కొన్ని కండిషన్లు పెట్టి ఫెసిలిటేట్ చేస్తా ఉంది ఈ నేపథ్యంలో బయట నుంచి మన రాష్ట్రంలోకి వచ్చేవారు అదే విధంగా మన రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళాల్సిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇరు రాష్ట్రాల యొక్క సమ్మతిని తీసుకుని ప్రైర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు మూవ్ అవ్వాలి ఆ నేపథ్యంలో వాళ్ళని మనం రిసీవ్ చేసుకునేటప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఎన్యూమరేట్ చేయటము ఎక్కడ డెస్టినేషన్ పాయింట్ ఎక్కడ ఉందో తెలుసుకోవటము అలాగే వారికి మెడికల్ స్క్రీనింగ్ అది కూడా చేయించి సస్పెక్ట్స్ ఎవరు ఉంటే ఇమీడియట్గా అక్కడి నుంచే మనము క్వారంటైన్ షిఫ్ట్ చేసుకోవాలి అలాగే వీళ్ళు ఇక్కడి నుంచి లెఫ్ట్ అయిన తర్వాత ఏ జిల్లాకైతే వెళ్తారో ఆ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా సమాచారం తెలియజేస్తే వాళ్ళు ఈ వెహికల్ అక్కడికి వెళ్ళేటప్పటికి వారిని రిసీవ్ చేసుకుని ఇమీడియట్గా అక్కడ క్వారంటైన్ చేసుకోవటము లేకపోతే ఫర్దర్ టెస్ట్ చేసుకోవడం లాంటిది జరుగుతుంది ఇది ఒకటైతే ఇప్పుడు మనకి ఏపీలో వైన్ షాప్స్ కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి అదేవిధంగా అటు కర్ణాటకలో కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి కాబట్టి మనకన్నా కర్ణాటకలో రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి ఇల్లీగల్గా మద్యాన్ని ఇక్కడ తెచ్చి అమ్మే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ చెక్ పోస్టులు అందరినీ కూడా మనం అలర్ట్ చేస్తున్నాము ఎటు వచ్చినోళ్ళు కూడా కర్ణాటక లిక్కర్ కానివ్వండి ఇల్లిసిట్ లిక్కర్ కానివ్వండి ఐడియా రెక్ కానివ్వండి ఈ వీటికి ఎక్కడ కూడా